ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తగిన మూల్యం చెల్లించుకుంది విభజనతో ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతే తెలంగాణలో మాత్రం ఆ పార్టీ బలంగానే ఉన్నా ఆ పార్టీ సీనియర్ నేతల అనైక్యత ఆ పార్టీ పుట్టి ముంచుతోంది ఈ నేపథ్యంలో ఇతర పార్టీలు గెలుపు నల్లేరు మీద నడక అవుతోంది ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మళ్లీ ఆంధ్రప్రదేశ్లో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఆ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎంత చేయాలో అంత చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం శక్తుల ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులుగా ఉండి విభజన కారణంగా ఇతర పార్టీలోకి వెళ్లిపోయిన కీలక నేతలను మళ్లీ సొంత గూటికి తీసుకువచ్చేలా ప్రయత్నాలను సదరు పార్టీ తీవ్రం చేసినట్లు తెలుస్తోంది ఆ బాధ్యతను మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు భుజస్కందాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెట్టిందని విశ్వసనీయ సమాచారం ఆ క్రమంలో తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను సొంత గూటికి తీసుకువచ్చేందుకు కేవీపీ శత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఆ క్రమంలో కేవీపీ ఇప్పటికే ఆమెతో ఈ అంశంపై మాట్లాడినట్లు సమాచారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఓ బ్రాండ్ అని ఆ మహానేత ఇమేజ్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉందని ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషి అని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆ పార్టీ చేయి విడిచింది లేదని అందుకే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని అయితే ఈ విషయాన్ని నేను కొత్తగా మీకు చెప్పనక్కర్లేదని ఇదంతా మీకు తెలుసని కేవీపీ వైఎస్ విజయమతో అన్నట్లు సమాచారం అయితే దీనిపై ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయం అయితే తీసుకోలేనని తనకు కొంత సమయం కావాలని కేవీపీని ఆమె కోరగా అందుకే టేక్ యువర్ ఓన్ టైం అని వైఎస్ విజయమ్మతో కేవీపీ పేర్కొన్నట్లు తెలుస్తోంది మరోవైపు ఆమె కుమారుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆమె కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీసీ స్థాపించి తెలంగాణలో ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్రను ఆమె పునః ప్రారంభించారు వైఎస్ విజయమ్మ కుమార్తెతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు అయితే తెలంగాణలో వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు అంతగా జనాదరణ లభించడం లేదు అలాగే మీడియాలో కూడా ఆమెకు అంతగా కవరేజ్ ఇవ్వడం లేదు మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆకాంక్ష ఆ పార్టీ అధినేత కేసీఆర్లో చాలా బలంగా ఉంది ఆ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కేసీఆర్ ఒప్పందం చేసుకుని ఆయన చెప్పినట్లు గులాబీ బాస్ నడుచుకుంటున్నారు ఇంకోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన హవా కొనసాగించింది ఈ నేపథ్యంలో కమల దళం కూడా తెలంగాణలో పాగా వేసేందుకు ఎంత చేయాలో అంతా చేసేందుకు సిద్ధంగా ఉంది ఇంకోవైపు రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో మూడు రంగుల జెండాను రెపరెపడాడించాలనే లక్ష్యంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీలోని సీనియర్ ఎంతగా రేవంత్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తెలంగాణలో కనీసం కొన్ని స్థానాలనైనా గెలుచుకోవాలనే లక్ష్యంతో రేపో మాపో హైదరాబాద్లో ఆయన అడుగు పెట్టనున్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ షర్మిల తన పార్టీని ముందుకు తీసుకువెళ్తుందా అధికారంలోకి రాగలదా అనే సందేహాలు వైఎస్ విజయమ్మ చుట్టుముడుతున్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో ఆమె ఒకంత ఆందోళన కూడా చెందుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటుంది అని తన చుట్టూ ఉన్న అత్యంత ఆప్తులతో వైఎస్ విజయమ్మ చర్చించినట్లు తెలుస్తోంది అదే కాక తన భర్త వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అంటే పంచ ప్రాణాలు ఆ పార్టీ ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అందరికీ తెలిసిందే అలాంటి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ప్రాణం పోస్తే తన భర్త ఆత్మకు కూడా శాంతి కలుగుతోందని ఓ విధమైన ఆలోచనలో వైఎస్ విజయమ్మ ఉన్నట్లు లోటస్ పాండ్లో ఓ చర్చయితే నడుస్తోంది ఓవేళ వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమె కుమారుడు వైఎస్ జగన్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అవుతోంది అంతేకాదు తెలంగాణలో పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల మళ్లీ ఏపీకి వెళ్లి సోదరుడు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా లేక తల్లిని మాత్రం ఏపీకి పంపించి తాను మాత్రం తెలంగాణలోనే ఉంటుందా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి ఏది ఏమైనా రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలం పుంజుకొని అధికారంలోకి వస్తే చేసిన తప్పులకు సరిదిద్దుకునే అవకాశం మాత్రం ఉంటుందని ఆంధ్ర ప్రజలు పేర్కొంటున్నారు మరి ఏం జరుగుతుందో ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి